కామరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీ వేణుగోపాల్ గౌడ్, బద్దము ఇంద్రకరణ్, జెడ్పీటీసీ నిమ్మ మోహన్ రెడ్డి, పంపరి శ్రీనివాస్, అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు మహమ్మద్ షబ్బీర్ అలీ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు లేదన్నారు. రేవంత్ రెడ్డి కామరెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ర్యాలీ విజయవంతం నీరాజనం పలికిన సందర్భంగా ఓర్వలేక మా నాయకుడు పైనే కావాలని నిందలు వేస్తున్నారని అన్నారు. ఒక హిందూ అయ్యుండి హిందూ గుడులను కూల్చివేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దక్కుతుందని అన్నారు. కామరెడ్డిలో నీవు చేసిన ఘనకార్యం ప్రజలందరికీ తెలిసిందేనని రాబోయే ఎన్నికల్లో ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. విసిరినటువంటి సవాల్కు మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. నాయకులు మేము నాయకుల కార్యకర్తలను కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఆ స్థలము మరియు పోలి పర్మిషన్ తీసుకొని మీరు ఎక్కడైతే పిలిచి అక్కడ రావడం సిద్ధంగా ఉన్నాము. కానీ గంప గోవర్ధన్ గారు, మీ స్థాయి మా షెడ్యూల్ స్థాయికి కాదు, మీరు సరిపోరు. మీ స్థాయికి మే నాయకులం చాలు. మేము నలుగురు నాయకులము. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు కామారెడ్డిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చూడండి, బిక్కనూరు నుంచి మొదలు పెడితే కామారెడ్డి వరకు రియల్ ఎస్టేట్లో మొత్తం పెద్ద పాత్ర నీదే ఉన్నది. అంతేకాకుండా మీ ముఖ్యమంత్రి గారు చూడండి, ఈరోజు షబ్బీర్ అలీ గారిని శాసన మండలిలో శాసనసభలో షబ్బీర్ అలీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో మొత్తం లోపల అమలుపరుస్తున్నాము. మిషన్ భగీరథ అయ్యి కామారెడ్డికి మొట్టమొదటిసారిగా నీళ్లు తీసుకొని తాగించిన ఘనత షబ్బీర్ అలీ గారికే ఉన్నదని ముఖ్యమంత్రి గారు సభలో మెచ్చుకున్నారు.